కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వీడియోలు కోపంగా ఆయనకి అంటే చిన్నపిల్లల తరహాలో చేసేటువంటి గొడవకు సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయని చెప్పాలి. అగ్గిపెట్టె మచ్చకు సంబంధించి అరే అగ్గిపెట్టు ఉందా అనే ఒకే ఒక డైలాగ్ కాస్త అతని పేరుగా కూడా మారిపోయింది. అగ్గిపెట్టె మచ్చాగా అయితే మారిపోయాడు. అయితే గత రాత్రి నుంచి అగ్గిపెట్టె మచ్చకు సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాము. అగ్గిపెట్టె మచ్చాని కొంతమంది యువకులు కలిసి దాడి చేసినటువంటి కొన్ని షాకింగ్ విజువల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఘటన తిరుపతిలో జరిగినట్టు తెలుస్తోంది. తిరుపతిలోని అమెరికన్ బార్ దగ్గర ఈ ఘటన అయితే జరిగింది. అగ్గిపెట్టె మచ్చ సాధారణంగానే కొంచెం కోపంతో ఊగిపోతూ కనిపిస్తూ ఉంటాడు. అతను ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం అయితే అతనికి కొంచెం స్పష్టంగా తెలియదు అనే చెప్పాలి. ఏదనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటాడు. భాషకు సంబంధించి ముఖ్యంగా దుర్భాషలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అదే తరహాలో నిన్న బార్ దగ్గర ఉండగా మద్యం మత్తులో ఉన్నటువంటి అగ్గిపెట్టె మచ్చ అక్కడ కొంతమంది యువకుల మీద దుర్భాషలు ఆడినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో కాసేపు ఓపిక పట్టిన యువకులు ఆ తర్వాత అగ్గిపెట్టె మచ్చ మాటలు భరించలేక లేకపోతే ఇంకా కొంచెం లిమిట్లు క్రాస్ అవుతున్నాడు అనేటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ యువకులు అగ్గిపెట్టె మచ్చ మీద దాడి చేయటం అయితే జరిగింది. అతను నుంచొని అంటే ఇతను వాళ్ళ మీద దాడికి కూడా వెళ్తున్నట్లుగా మనం ఆ దృశ్యాల్లో చూడొచ్చు. చెప్పు పట్టుకొని ఆ యువకుల మీదకు వెళ్తూ ఉండగా ఒక కుర్రోడు అయితే ఇతను నుంచి వచ్చి అగ్గిపెట్టె మచ్చని వెనక నుంచి జుట్టు పట్టుకొని లాగి నేల మీదకేసి పడేసిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. కొంచెం ఆ దృశ్యాలు చూస్తుంటే షాకింగ్గా అని అనిపిస్తోంది. ఎందుకంటే అతను మద్యం మత్తులో ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతూనే ఉంది. అలాగే యువకులు కూడా బాగా కోపంతో ఊగిపోతూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తిని ఇట్లా పట్టుకొని గట్టిగా నేలకేసి కొట్టగానే అగ్గిపెట్టి మచ్చ అయితే కింద పడిపోయి అంటే కాసేపు స్పృహ తప్పిపోయినట్లుగా కనిపించాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కుర్రోళ్ళు ఒక ఇద్దరు కలిసి అతన్ని పైకి లేపుతున్నా కానీ లేవలేకుండా ఉన్నాడనమాట అగ్గిపెట్టి మచ్చ. అయితే కొంచెం ఆ షాకింగ్ దృశ్యాలు చూసి చాలామంది కూడా షాక్ అవుతూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో అసలు ఇది ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ ఘటన మాత్రం తిరుపతి అమెరికన్ బార్ వద్ద జరిగినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ యువకులకు నచ్చ చెప్పి అలాగే ఆ యువకుల దగ్గర నుంచి అగ్గిపెట్టి మచ్చాన్ని కాపాడినట్లుగా తెలుస్తూ ఉందన్నమాట. అక్కడంటే ఈ ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే అప్పుడు అగ్గిపెట్టి మచ్చ మత్తులో ఉండటము అలాగే అక్కడ ఉన్నటువంటి యువకులని కదిలించడమే కాకుండా అలాగే వాళ్ళ మీద దుర్భాషలు ఆడటం కూడా దీనికి ఈ దాడికి జరిగినటువంటి ఈ దాడి జరగడానికి కారణంగా అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ షాకింగ్ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ కూడా అరే ఎందుకు అగ్గిపెట్టి మచ్చని ఇలా దాడి చేశారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అంటే అగ్గిపెట్టి మచ్చ గురించి అందరికీ తెలిసిందే అనమాట. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ తెలిసిందే. ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది అతనికి స్పష్టమైనటువంటి అవగాహన ఉండదు. ఏదనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటాడు ఎక్కువగా. అంటే మెయిన్ ఇక్కడ సమస్య ఏంటంటే అతను దుర్భాషలు ఆడుతూ ఉంటాడనమాట. నోటికి వచ్చింది ఏదేస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ కూడా నిన్న రాత్రి కూడా అలాగే చేయటము. అంతేకాకుండా అతను మన దృశ్యాల్లో మనం గమనించవచ్చు అగ్గిపెట్టె మచ్చ చేతిలో చెప్పు ఉంది. అక్కడ అవతల ఎవరైతే ఉన్నారో యువకుల మీదకి అతను బాగా కొంచెం కోపంతో వెళ్తూ ఉన్న సమయంలోనే ఒక యువకుడు అయితే లాగి కిందకు పడేయటం మనం అయితే చూసాము. ఈ దృశ్యాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం అంటే అసహనం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలా ఎందుకు చేశారు, అతని గురించి తెలిసినప్పుడు అతన్ని వదిలేయాల్సింది కదా, అలా ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అతను ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాడు, మద్యం మత్తులో ఉన్నాడు కదా, పైగా తెలియకేదో చేసుకుంటాడు, వదిలేయాల్సింది, ఎందుకు అతని మీద అలా దాడి చేశారని కూడా అక్కడ ఉన్నవాళ్ళంటే కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం అయితే ఈ దృశ్యాలకు సంబంధించి వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు కనుక మీరు కూడా చూసినట్లయితే అగ్గిపెట్టె మచ్చ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.